ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు జగన్ కు హితవు పలికారు. చంద్రబాబు స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారన్న ఆయన, అవినీతిపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. రాయలసీమ జిల్లాలకు నీళ్లు రావడాన్ని సహించలేకే ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ అవినీతి బురదజల్లుతున్నారని గాలి ఆరోపించారు. చంద్రశేఖరరావు, సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ రాష్ట్రాన్ని విభజించారు. కనీసం ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగలేదు, విభజన వద్దని చెప్పలేదు, ఇండైరెక్ట్ గా వాళ్ళు సపోర్ట్ చేశారు బెయిల్ తెచ్చుకొని. ఇటువంటి దుర్మార్గులు మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఊరికి అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవద్దండి. మీ పార్టీ కన్నా అవినీతి పార్టీ ఇంకెక్కడా లేదు, ప్రపంచంలోనే లేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కచ్చు అవినీతిలో. మీరు ఒకటే చేసింది, మీకు డబ్బులిచ్చి భూములు తీసుకున్న కోటీశ్వరులు జైలుకు పోయారు, మీరు 16 ఏళ్ళు జైలు ఉండొచ్చారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు రాయలసీమకు నీళ్లు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, వస్తే చంద్రబాబు నాయుడు పర్మనెంట్ గా ఉండిపోతాడు. అన్ని నియమాలు మీరేమైనా పూర్తి చేశారా?